క్రైస్తవులు అసలు పాపం చేస్తారా క్రైస్తవులు పాపం చేస్తారంటే పాపం అనేది మానవ సహజమైనటువంటి స్వభావ లక్షణం మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా పాపులని బైబిల్ చెబుతుంది కాబట్టి ఈ ప్రక్రియలో దీన్ని అధిగమించేటువంటి ప్రక్రియను చేపట్టడమే క్రిస్టియానిటీ యొక్క మూల ఉద్దేశం యేసు క్రీస్తు దీనికి సహాయకారుడిగా ఉండడానికి ఆయన బోధల్లో నుండి అనేక విషయాలను మనకు తెలియజేశారు కాబట్టి మనం పాపం అధిగమించడానికి క్రిస్టియానిటీ అనేది ఉంది కానీ పాపాన్ని ఎంకరేజ్ చేయడానికి అయితే లేదు కనుక ఎవరైనా క్రైస్తవులు పాపం చేస్తారా అంటే పాపాన్ని అధిగమించే ప్రక్రియలో మాత్రం ఉంటారు అధిగమించిన ప్రతి ఒక్కరు కూడా పాపాన్ని ద్వేషిస్తారు పాపాన్ని ఋణీకరిస్తారు పాపాన్ని చేయడానికి అంత మాత్రం కూడా ఇష్టపడరు క్రైస్తవులు పాపం చేయకూడదని దేవుడు చెప్తున్నారు మరి ఎందుకు చేస్తున్నారు దేవుని యొక్క మనసు పాపం చేయకూడదు మనుషులని దేవుని యొక్క మనసు అయితే అలాంటి దేవుని యొక్క మనసుకు తగిన విధంగా నేను ఉండాలి అని ఆ వినే వ్యక్తి వెంబడించే వ్యక్తి ఖచ్చితంగా దాని మీద దృష్టి పెట్టి చేస్తేనే కానీ లేదు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే దేవుడు చెప్పిన దాన్ని మేరడానికి ఈ మానవ స్వభావం ఎప్పుడు కూడా ఉంటుంది కనుక అలాంటి మానవ స్వభావాన్ని దేవుని సహాయంతో జయించుకోవాల్సిందే ఫస్ట్ గారు మరి దేవుడు పాపాలు చేసే వాళ్ళని అడ్డుకోలే క్రైస్తే దేవుడు అడ్డుకునేటువంటి విధానం అనేది మనం ఆలోచించినట్లయితే చాలా మందికి ప్రశ్న ఉంది దేవుడు పాపం చేస్తున్నప్పుడు అడ్డుకోవచ్చు కదా పాపాన్ని ఆపేయచ్చు కదా ఇలాంటివి చాలా మంది చెప్తారు దేవుడు అడ్డుకునేటువంటి విధానం అంటూ ఏమీ ఉండదు ఎందుకు అంటే దేవుడు మనిషిని చేసినప్పుడు మనిషికి ఇవ్వాల్సినటువంటి స్వేచ్ఛను దేవుడు ముందుగానే ఇచ్చేసాడు ఆ ఇవ్వబడిన స్వేచ్ఛలో మనిషి పాపమైనా చేయొచ్చు మంచి అయినా చేయొచ్చు కాబట్టి దేవుడు అడ్డుకోవడం అనేది ఏముండదు ఇందులో మనిషికి ఇవ్వబడిన స్వేచ్ఛలో నుండి మనిషి ఎంపిక చేసుకుని బ్రతకాల్సిందే